నమస్తే వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ ఒకే ఒక్క ఫోటో గత రోజుగా గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ ఫోటోనే రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తోంది ఏంటి ఆ ఫోటో ఒకసారి మనం పీసీఆర్ ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం బాంఛన్ దొరా ఇంకెంతకాలం మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటూ ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న పల్లా రెడ్డి కాళ్ల మీద పడి వేడుకుంటోంది కొంగు చాపి అడుక్కుంటోంది మా ఉద్యోగం మాకు ఇవ్వండి అంటూ టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న బంగారు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలు ఈ దృశ్యంపై స్పందిస్తున్నారు ఎంతకాలం ఈ బతుకులు బతకాలి అని అడుగుతున్నారు లక్ష ఉద్యోగాలు దేవుడెరుగు యాభై వేల ఉద్యోగాలు దేవుడెరుగు నిరుద్యోగ వృత్తి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి దొర ఎలా బతకాలి మేము అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ ఖమ్మంలో పల్లా రాజేశ్వర రెడ్డి కాళ్ళ మీద పడి వేడుకుంటున్న పరిస్థితి అసలేం జరిగింది అసలు విషయంలో కొద్దాం రెండు వేల ఇరవై మార్చి పన్నెండు నుంచి దాదాపు ఏడు వేల ఏడు వందల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డున పడ్డారు రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడు వేల ఏడు వందల మంది ఉద్యోగులను నియమించింది ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు పనుల ఎంపిక జాబ్ కార్డుల జారీ కూలీలకు ఎలా పని కల్పించాలి ఇవన్నీ చూస్తూ ఉంటారు టార్గెట్లు పెడుతున్నారని మార్చి పన్నెండు రెండు వేల ఇరవైన సమ్మెలోకి వెళ్ళిన వారికి ఇక అప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చుక్కలు చూపిస్తూ ఉన్నారు మీరు అసలు ఉద్యోగులే కారు మీ మీతో అవసరం లేదంటూ పూర్తిగా వారిని రాత్రికి రాత్రి అర్ధరాత్రి రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఏడు వేల ఏడు వందల కుటుంబాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు మీద ఉన్నాయి ఈ పుణ్యం ఎవరిది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యం రేపొద్దున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతారని పట్టభద్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కొలువులు వచ్చుడేమో కానీ ఉన్న కొలువులు పోతున్నాయి దొర ఎలా బతకాలి అని అడుగుతున్నారు ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూడండి పల్లా రెడ్డి కాళ్ళ మీద పడి ఆ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ వేడుకుంటున్న దృశ్యం ఈ ఒక్క ఫోటో చాలు మిమ్మల్ని ఓడించడానికని పట్టభద్రులు పట్టభద్రుడు అంటున్నారు పట్టభద్రులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఒకే ఒక్క ప్రశ్నని రాష్ట్ర ప్రభుత్వం ముందు పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డి ముందు పెడుతున్నారు ఈ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ముందా మీకు అని అడుగుతున్నారు ఏం సమాధానం చెప్తారు ఏడు వేల ఏడు వందల మంది ఫీల్డ్ అసిస్టెంట్లకి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లే కాదు మిషన్ భగీరథలో దాదాపు వందలు వేల మంది జూనియర్ అసిస్టెంట్లని వర్కింగ్ ఇన్స్పెక్టర్ని కూడా తొలగించిన దారుణమైన పరిస్థితి విద్యా వాలంటీర్లను ఇంతవరకు రెన్యువల్ చేయని పరిస్థితి కానీ మేము ఉద్యోగాలు ఇచ్చాం లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఇదే రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు త్వరలో మరో యాభై వేల ఉద్యోగాలు అంటున్నారు నిరుద్యోగ భృతి కూడా పరిశీలిస్తామని అంటున్నారు ఇవన్నీ తర్వాత సంగతి ఉన్న ఉద్యోగాల లెక్క లెక్క చెప్పండి ఉన్న ఉద్యోగాల సంగతి ఏంటి అని అడుగుతున్నారు కేసీఆర్ కూతురు కవితకి పదహారు నెలలు ఉద్యోగం లేకపోతే వెంటనే ఎమ్మెల్సీ పదవిచ్చి ఉద్యోగంలో చేర్చారు మా ఉద్యోగాలు ఏవి దొర అని వాళ్ళు అడుగుతున్నారు ఇంతకు మించిన దృశ్యం మనకు అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి సమాధానం చెప్పే దమ్ము టీఆర్ఎస్ పార్టీ ఉందా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని ఇవాళ పట్టభద్రులు అడుగుతున్నారు రాజేశ్వర రెడ్డి గారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూసిన తర్వాత ఆ బాధితులతో మళ్ళీ ఏదో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారట కానీ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు మా ఉద్యోగం మాకు ఇచ్చిన తర్వాత మేము ఏదైనా మాట్లాడతామని అంటున్నారు వాళ్ళకేదో వేలకు వేల జీతాలు లేవు ఇంకేవో వాళ్ళకి సౌకర్యాలు కూడా లేవు వాళ్ళు కేవలం పది పన్నెండు వేల జీతాలతో ఆ ఊర్లో వాళ్ళ వాళ్ళ కుటుంబాలని వెళ్ళ వాళ్ళ జీవితాన్ని వెళ్ళదీసుకుంటున్న పరిస్థితి ఉంది అలాంటి కుటుంబాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసింది రోడ్డున పడేసింది దీనికి సమాధానం చెప్పాలి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న రాజేశ్వర్ రెడ్డి బాధితురాలు నాతో పాటు ఉన్నారు నమస్తే అండి హలో మేడం నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఏం జరిగిందండి ఆ నిన్నటి రోజున గత పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్ఆర్ఈస్ లో పనిచేస్తున్నాం సార్ గత సంవత్సరంలో మాకు ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనే ఒక జీవన్ ప్రకటించడం వల్ల ఏడు వేల కుటుంబాలు రోడ్డు మీద పట్టడం జరిగింది సార్ ఆ విషయం మీద గత సంవత్సరం నుంచి ఎంతో మంది అధికారుల దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలా మంది దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయి అని మా గోడను ఆలకించినా కూడా కరోనా కాలంలో కూడా మమ్మల్ని ఏ విధంగా కరణించలేదు సార్ అదే విషయం మీద మా నియోజకవర్గంలో ఏనుకూరు రావడం పల్లారాజేశ్వరి గారు జరిగింది సార్ ఆ విషయాన్ని మేము అడుగుదామనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను సార్ మా ఏడు వేల మంది కుటుంబాలని మేము గత రెండు సంవత్సరం నుంచి అడుగుతున్నాం సార్ ప్రతి ఒక్కరి దగ్గరకు మేము పోయి అడ అడగటం జరిగింది సార్ కానీ మాకు ఇంతవరకు ఒక సరైన సమాధానం అనేది ఇంతవరకు ఎక్కడా నుంచి కూడా రాలేదు సార్ అధికారుల చుట్టూ మంత్రుల గారి చుట్టూ మీ దగ్గర కూడా చాలా రావడం జరిగింది సార్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం జరుగుతుంది కానీ మాకు ఏ విధమైన విధమైనది రాలేదు సార్ కానీ గత రెండు నెలల క్రితం నుంచి వరకు మాత్రం సార్ మీద సానుకూలంగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఆ సానుకూలం అనేది రాలేదు మా ఏడు వేల కుటుంబాలకు అన్నం పెట్టడం పెట్టమని నేను సార్ కాళ్ళ మీద పడి ఏడుకోవడం జరిగింది సార్ పల్లారాజేశ్వర రెడ్డి కాళ్ళ మీద పడ్డారు కొంగు జాపి మా ఉద్యోగం మాకు ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నారు మమ్మల్ని బతకనివ్వండి అని వేడుకున్నారు ఏం సమాధానం వచ్చింది ఆయన వైపు నుంచి సారు మీరు మీ విషయాన్ని ఎన్నో సార్లు సార్ దగ్గర తీసుకోవడం జరిగిందమ్మా మళ్ళీ ఒకసారి నా ప్రయత్నం చేస్తాను నేను చెప్పడం జరిగింది సార్ అందు కొంతకాలం ఎందుకు స్పందించలేదట దాదాపు మీరు మార్చి పన్నెండవ తేదీ నుంచి రోడ్డు మీదే ఉన్నారు కదా అదే విషయం అడిగినాం సార్ వీళ్ళు మాట్లాడతాం అని చెప్తాం కదమ్మా అని చెప్పారు సార్ అంతే మళ్ళీ మీకేమైనా ఇబ్బంది పెడుతున్నారా ఇప్పుడు లేదు సార్ నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు మేము కూడా టిఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా సానుకూలంతో పదకొండు నెలల నుంచి ఆ పార్టీకి అనుసంధానంగానే తిరుగుతున్నాం సార్ మా గోడను ఒకసారి మళ్ళీ మళ్ళీ అని ఏడుకోవటమే జరిగింది సార్ మా కన్నం పెట్టండి మా ఏడు వేల కుటుంబాలకని మేము వేడుకోవటం జరిగింది సార్ అంతే ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారమ్మా సార్ మీరు ఇప్పుడు మీ మీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు మీ మీ డైలీ లైఫ్ని మీ ఫ్యామిలీస్ని ఉద్యోగం లేదు ఎట్లా లీడ్ చేస్తున్నారు మీ వాళ్ళంతా మా వాళ్ళంతా పనికి పోవటం కూరగాయ అమ్ముకోవటం ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము చెప్పుకోలేనని బాధల్లో ఉన్నాం ఈ కరోనా కాలంలో మమ్మల్ని చూసే వాళ్ళు కూడా ఎవరు లేక మా ఫ్యామిలీలన్నీ రోడ్ను పడ్డాయి సార్ మా ఫ్యామిలీలన్నీ రోడ్ను పడ్డాయి కాబట్టి మేము ప్రభుత్వానికి విరుద్ధంగా బోక మా ఉద్యోగాలు తీయండి సార్ అని కాలమే బడి వేడుకుంటున్నాం సార్ మీరు తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని అనుకున్నారు కదా పర్మనెంట్ సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది మేము మేము ఎప్పుడు సార్ సార్ ఆ చేసి మాకు అన్నం అంటే అప్పుడు మీరు తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం కొట్లాడిన సమయంలో మీకు ఏమైనా భద్రత ఉంటుందేమో ఉద్యోగానికి సంబంధించి అనుకున్నారు కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది చేసే సమయంలోనే మా ఉద్యోగాలు మాకు పర్మనెంట్ అయితే మా జీవితాలు బాగుపడతాయి ఇప్పుడు కూడా పది లక్షల రూపాయల కండి నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం సార్ అందరం కూడా ఈ ఏడు వేలన్నర మంది కూడా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సార్ మేము ఈ పదిహేను సంవత్సరాల తర్వాతకి ఎటన్ వెనక పోయి చూసుకుంటే మాకంటూ ఏమీ లేదు సార్ మేము ఏ పని కూడా చేయలేమనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో మేము సానుకూలంగా అడగాలనే ఉద్దేశంతో వాళ్ళతో కలిసి పనిచేసినా కూడా మాకంటూ ఏమి రాలేదని ప్రభుత్వాన్ని ఏడుకోవటం జరుగుతుంది సార్ మీరు చాలా మందిని కలిసి ఉంటారు కదా మీ మీరు ఒక కమిటీ వేసుకున్నారు అందరూ కలిసి తిరుగుతున్నారు ఒక యూనియన్ లాగా ఎవరెవరిని కలిసారు ఇంత కాలంగా ఈ పన్నెండు నెలల కాలంగా సార్ మళ్ళొకసారి చెప్పరా సార్ ఎవరెవరిని కలిసారమ్మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులని మంత్రులని ఎవరెవరిని కలిసి మీ గోడు చెప్పుకున్నారు ఇంతకాలం ఇంత కాలంగా మినిస్టర్ గారిని కలవటం జరిగింది సార్ పల్మ సార్ని కలవటం జరిగింది సార్ కవితా మేడం గారిని కలవటం జరిగింది సార్ రెండు మూడు సార్లు సార్ని కేటీఆర్ గారిని కలవటం జరిగింది కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్ మళ్ళీ చాలా మంది వినోద్ కుమార్ సార్ని వీళ్ళందరినీ చాలా మందిని అడిగినాం సార్ మంత్రులందరినీ మేము అడిగినాం కలవటం కూడా జరిగింది ఒక్కొక్కరిని కరోనా కాలంలో కూడా మా మా గోడని వాళ్ళ దగ్గర చాలా సార్లు వినియించుకున్నాం సార్ కానీ మీరు నాలుగు రోజులు ఐదు రోజులు ధర్నా చేసినందుకు మమ్మల్ని చేశారు సార్ ఒకవేళ మా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి మమ్మల్ని తిరిగి ఇదుర్లోకి తీసుకోమని చాలా సార్లు ప్రాధాయపట్టం కూడా జరిగింది అంటే మీలో ఎంత బాధ ఉంటే ఎంత పెయిన్ మీరు భరిస్తే మీరు ఒక స్టేజ్ పైన ఎక్కి ఒక నాయకుడి కాళ్ళ మీద పడాలని మీరు అనుకుంటారు కదా అవును సార్ ఇప్పుడు బాధ నా ఒక్క కుటుంబంగా సార్ నాలాంటి కుటుంబాలు ఎన్నో రోడ్లు పడ్డాయి సార్ ఒక్కసారి మళ్ళొక్కసారి సార్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ ప్రతి ఒక్క జీవితాలు కూడా ఇట్లే ఉన్నాయి సార్ మేము అందరూ రాలేకపోతున్నారు మమ్మల్ని ఎవరు ఆ ప్రభుత్వం దృష్టికి దగ్గరకు తీసుకురాలేకపోతున్నారు సార్ మళ్ళొకసారి మీరు మా బాధని ఒక్కసారి ఆలకించి సార్ దగ్గరికి తీసుకురండి అనే ఉద్దేశంతో కాళ్ళు మీద పడి ఏడుకోవడం జరిగింది సార్ మా అందరికీ రాజకీయం అనేది మాకెంటూ ఏమీ తెలియదు సార్ మేము వయసు పోయిన వాళ్ళం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళమే ఎక్కువ ఉన్నాం సార్ మా జీవితాన్ని మీ మీడియా ద్వారా సార్కి ఒక్కసారి మా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్ మా జీవితాలను మా మా ఉద్యోగాలను మాకు తిరిగి ఇచ్చి మాకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వేడుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే మీ ఫోటో ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉంది అని కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరంతా పట్టభద్రులు రేపు ఓట్లు వేయబోతున్నారు ఈ సమయంలో ఒక పెద్ద చర్చకి దారితీసింది మీ ఫోటో ఎలక్షన్ మూమెంట్ లో అడగకూడదు అడగొచ్చా అడగకూడదని మాకు నాకు తెలియదు కానీ సార్ నా కడుపులో ఉన్న బాధని నా మిత్రులు నా సోదరులు ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఆ కష్టాన్ని నేను చూడలేనంత పరిస్థితిలో నేనున్న నా జీవితాలు మొత్తం ఆగమైపోతాన్ని ఇప్పటికీ ఇరవై రెండు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారు సార్ ఇక చనిపోకూడదు నాకు ఏదన్నా జరగని ఏదన్నా ఉండని అనే ఉద్దేశంతో సార్ని కలవచ్చా లేదని నేను ఆలోచించుకోకుండా తన సార్ దగ్గరికి వెళ్ళటం జరిగి నా జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మీ గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అసలు కనీసం ప్రశ్నించలేము ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక మార్గదర్శిగా నిలిచారు ఇవాళ స్టేజ్ పైకెక్కి అదే ఎవరైతే పోటీలో ఉన్నారో పల్లా రెడ్డి గారి ముందు వెళ్ళి కొంగు జాపి కాళ్ళు మొక్కి మా ఉద్యోగం మాకు ఇవ్వండి అని వేడుకున్నారంటే మీరు అది ఖచ్చితంగా ప్రశ్నే కానీ కాళ్ళు మొక్కాల్సిన వేడుకోవాల్సిన అవసరం లేదు పోరాటమే ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది వినండి ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు మీ అపాయింట్మెంట్ కోసం కూడా పనిచేశారు మిమ్మల్ని కూడా కలిశారని వాళ్ళు అంటున్నారు దయచేసి వాళ్ళ ఆవేదన ఒక్కసారి వినండి ఏడు వేల ఏడు వందల కుటుంబాలు వాళ్ళ రోడ్డున ఉన్నాయి వీళ్ళంతా పట్టభద్రులే వీళ్ళే కాదు విద్యా వాలంటీర్లు మిషన్ భగీరథలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళంతా పట్టభద్రులే ఫీల్డ్ అసిస్టెంట్ల దారుణమైన పరిస్థితిపై మనం మాట్లాడుతున్నాం ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏడు వేల ఏడు వందల మంది ఫీల్డ్ అసిస్టెంట్లని మొత్తం రోడ్డు మీద పడేసి తమాషా చూస్తున్నారు వాళ్ళ గు వాళ్ళ గురించే ఈ డిస్కషన్ మాట్లాడదాం నాతో పాటు చర్చలో ఉన్నారు శ్రీనివాస్ గారు అండ్ శ్రీనివాస్ గారు మీ పేరు కూడా శ్రీనివాసే అండ్ కేశవులు గారు వీళ్ళంతా ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఐదు నుంచి ఇప్పటివరకు పనిచేశారు ఇవాళ వాళ్ళని రాత్రికి రాత్రి ఒక జీవో ద్వారా తీసుకెళ్లి రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఉంది కరోనా కంటే ముందే కరోనా వల్ల ఉద్యోగాలు పోయిన వాళ్ళు కాదు వీళ్ళు కరోనా కంటే ముందే సమ్మెలోకి వెళ్లారని కేసీఆర్ ఇగో హతట్ అయిపోయి వీళ్ళని పూర్తిగా రోడ్డున పడేశారు కనీసం కన్సర్న్ మినిస్టర్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు మీ మీ ఇంటి ముందుకు వచ్చి వరంగల్కి వచ్చి దాదాపు మూడు రోజులు తిండి తిప్పలు మానేసి వీళ్ళు అక్కడికి వచ్చినా కూడా మీరు పట్టించుకోలేదట ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి శ్రీనివాస్ గారు ఏం జరుగుతోంది మీరు మొన్న కూడా వచ్చి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని అనుకుంటున్నారు అసలు ఏ ఏ పాపం చేశారని మీ మీద ఇంత నిర్లక్ష్యం సార్ మేము రెండు వేల ఆరు నుంచి ఈ ఉపాధామి చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో మేము రెండు వేల ఆరులో మేము ప్రారంభంలో జాయిన్ అయినటువంటి మొత్తం ఈ రాష్ట్రంలో ఏడు వేల ఆరు వందల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిగా గ్రామ పంచాయతీ సెలక్షన్ ద్వారా ఎంపిక చేసుకో జరిగింది కేంద్ర చట్టంలో ప్రతి గ్రామానికి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వ్యక్తి సపరేట్గా అవసరం ఉన్నది కాబట్టి దానికి రోజుగారు సేవకు అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చి ఈ ఎన్ఆర్ఈజిఏ చట్టాన్ని అమలు చేయడానికి కేవలము ఒక పర్సన్స్ ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో నియామకం చేసుకోబడ్డము చట్టం ద్వారా వచ్చినటువంటి మమ్మల్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల సేవలు అంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాదామే పథకమే కాకుండా గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నిట్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఏ రోజైనటువంటి ఈ గ్రామంలో మేము ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నాము ప్రభుత్వం మా యొక్క పనిని ఏ రోజన్నా గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే ఉద్దేశంతో ప్రతి సంక్షేమ కార్యక్రమాలని మేము అమలు పరుచుకుంటూ గ్రామంలో కూలీలకు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా మేము పద్నాలుగు సంవత్సరాలు మా జీవితాన్ని మొత్తం మేము ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై రెండు సంవత్సరాల్లో మేము ఉద్యోగం ఎక్కితే ఈరోజు మేము నలభై నలభై ఐదు సంవత్సరాల వరకు మా వయసు పైబడిపోయింది పైన ఏ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితిలో పద్నాలుగు సంవత్సరాలు మేము ఈ ఉద్యోగంలో ఉంటే కేవలము ఫోర్ డబల్ సెవెన్ అనే ఒక సర్క్యులర్ అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టోటల్ జాబ్ కార్డులకు నలభై రోజుల పని దినాలు కల్పించాలనే ఒక నిబంధన ప్రభుత్వం తీసుకొస్తే అది పనికొచ్చేటువంటి కూలీలపైన మేము టార్గెట్ చేయండి కానీ రే ఇష్యూ చేసినటువంటి జాబ్ కార్డుల మీద టార్గెట్ చేయకూడదు అనేటువంటి ఒక చిన్న నినాదంతో ఫోర్ డబల్ సెవెన్ అయిన ఒక సర్క్యులర్ ద్వారా మేము ఒక చిన్న నిరసన కార్యక్రమాలు చేసుకొని అది మార్చి పన్నెండు నుంచి మార్చి ఇరవై రెండు కాలం మధ్యలో మా కేవలం ఒక ఎనిమిది నుంచి పది రోజుల వరకు మేము సమ్మె అనేటువంటి ఒక నినాదం తీసుకొని కొన్ని నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా మాకు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు మేము కరోనా టైం వచ్చినది కాబట్టి కూలీలకు గ్రామస్థాయిలో అందుబాటులో ఉండాలని మాకు మేమే స్వచ్ఛందంగా మేము సమ్మెను విరమింపజేసి విధుల్లోకి తీసుకుంటామంటే మేము ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు ఫీల్డ్ అస్టర్లను విధుల్లోకి తీసుకోవద్దని కమిషనర్ గారు మౌఖిక ఉత్తర్వులు అంటే మాకు రిటర్న్గా ఇంతవరకు మిమ్మల్ని తొలగిస్తున్నామని మీకు ఈ ఈ డిపార్ట్మెంట్లో మేము ఇంతవరకు మేము ఉంచుకుంటున్నాము మీరు సమ్మెసిన కారణంగా మేము తిరిగి విధుల్లోకి తీసుకోవట్లేదని ఏ రకమైనటువంటి రిటర్న్ కాయిదం వేయకుండా మమ్మల్ని జూన్ ముప్పై వరకు మేము త్వరలో తీసుకుంటున్నాము తీసుకుంటున్నాము ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని కాలయాపన చేస్తూ సమ్మెలో లేని వాళ్ళను కూడా జూన్ ముప్పై తర్వాత తొలగించి టోటల్గా సమ్మెలో తొలగించారు జూన్ ముప్పై వరకు సమ్మెలో లేని వాళ్ళ వరకు ఉంచుకొని తర్వాత జూన్ ముప్పై ఏదైతే మా కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ పూర్తి కాగానే మీ టోటల్గా మీ వ్యవస్థను రద్దు చేస్తున్నామని కమిషనర్ గారు మౌఖిక ఆదేశాలతో టోటల్ ఈ చట్టం ప్రకారం వచ్చిన మేము అందరిని పక్కన పెట్టి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ వ్యవస్థను నడిపిస్తున్నాడు ఇది చాలా బాధాకరము గ్రామస్థాయిలో ఉన్నటువంటి అంటే మీ జీతాలు ఏమైనా వేలకు వేల జీతాలు ఉన్నాయా ముప్పై వేలు నలభై వేలు యాభై వేల జీతాలు ఏమైనా మీరు తీసుకుంటున్నారా సార్ మేము రెండు వేల ఆరులో మేము ఈ ఉద్యోగంలోకి ఎక్కినప్పుడు మా వేతనం కేవలం పన్నెండు వందల వేతనం గత పన్నెండు వందల వేతనం నుంచి మేము గ్రామస్థాయిలో పనిచేస్తున్నాం అంటే అది మాకు చాలీ చాలన్నటువంటి వేతనము పన్నెండు వందల వేతనం నుంచి మేము తిరిగి రెండు వేల మూడు వందల వేతనం పెంచుకోగలినాం ప్రభుత్వంతో ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు వేల రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తూనే తర్వాత ఆరు వేల మూడు వందల వేతనం పెంచుకున్నాము ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఎనిమిది వేల ఆరు వందల వేతనం ఇవ్వడం జరుగుతుంది కేవలం పదివేల లోపు వేతనంతో మేము గ్రామ పంచాయతీ జీతం మీద జీతం ఎనిమిది వేల ఆరు వందల వేతనంతో మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాము అనేక సంబంధ సందర్భం లో ప్రభుత్వానికి మా వేతనాలు పెంచమని అనేక విజ్ఞప్తులు ప్రభుత్వాన్ని చేసుకున్నాము చేసుకున్నటువంటి క్రమంలో ఈ సందర్భంలో కూడా మేము వేతనాలు పెంచమని కాకుండా ఫోర్ డబల్ సెవెన్ ఒక సర్కులర్ ను సవరించమని పోతే మా జీవితాలను రోడ్పడేయడం శ్రీనివాస్ గారు ఎంత మందిని కలిసారు ఈ పన్నెండు సంవత్సరం ఈ పన్నెండు నెలల కాలంలో ఎన్ని అధికారుల చుట్టూ ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగారు మంత్రి దగ్గరికి కూడా వెళ్ళామని అంటున్నారు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి అసలు కనీసం రెస్పాండ్ అయ్యారా అండి మేము పదిహేడవ తారీఖు నుంచి సమ్మె మొదలకైనా కానీ తర్వాత మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే సమ్మె చేసిన తర్వాత మేము పది రోజులు కూడా సమ్మె చేయలేదు సమ్మె చేయకుండా సమ్మె విరమిస్తాము కరోనా టైం వచ్చింది ప్రపంచం ప్రపంచమంతం మరిగిపోతుంది కాబట్టి ఈ కరోనా సమయంలో మేము సమ్మె చేయలేము కాబట్టి మా ఇంతకు మేము విధులు నిర్వహిస్తామని చెప్పి పోయి పది ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున మేము కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి పోతే లేదు లేదు మీరు లేదు మీ ఇష్టం వచ్చినట్టు పోవడం లేదు మీ ఇష్టం వచ్చినట్టు రావట్లేదు అని అప్పటి నుంచి పక్కకెట్టారు తర్వాత మేము ఏప్రిల్ బాగా కరోనా సమయంలో కూడా మంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళినాం మంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే మీ సమస్య మా దగ్గర నుంచి మేము పరిష్కరిస్తాము కొద్ది కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఆగండి అది చూర దయాకర్ రావు సార్ అక్కడ మంత్రి గారి ఇంటి దగ్గర తర్వాత మాతో పాటు కొంత మా యొక్క యూనియన్కు సంబంధించిన మా యొక్క ఏమంటారు ఏపీఓ సంఘంలో కానీ మరియు టీఏల సంఘంలో కానీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘంలో అందరినీ ప్రజా ప్ర అందరి ప్రతినిధులు తీసుకొని పోయి మరి మన మంత్రి గారిని కలిస్తే సరే చేస్తాము చూద్దామని చెప్పింది తప్ప ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి రాతపూర్వకం కానీ ఎలాంటి మౌఖికంగా కానీ ఎలాంటి ఆ విశేషాలు చేయకుండా గత ఇన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సార్ అదేవిధంగా మేము చాలాసార్లు మొరపెట్టుకున్నప్పటి నుంచి ఎక్కని మెట్టు లేదు మొక్కని గడపలేదు ప్రతి ఒక్క అధికారి చుట్టూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే చుట్టూ ప్రతి ఒక్క మంత్రి గారి చుట్టూ ప్రతిరోజు తిరగడం జరిగింది కానీ ఇప్పటి వరకు సరే వస్తాయిలే అవుతుంది అవుతుందనే చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోగా పైగా ఏ ఎప్పటివరకు మమ్మల్ని వేచి చూడాలన్నా కూడా ఇంకా సమయం సమయం అంటున్నారు తప్ప ఎప్పటి వరకు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది సార్ సో కేశవల్ గారు మీరు అంటే మీతో అవసరం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ప్రభుత్వం భావిస్తోందా మీరు లేకుంటే అక్కడ పనులు ఏమైనా ఆగిపోయే అవకాశం ఉందా పన్నులంటే పనులు ఆగిపోవడం అనేది జరగకపోవచ్చు సార్ ఎందుకంటే ఆల్రెడీ మాతో పాటు మమ్మల్ని తొలగించిన తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో నష్టం ఎంత పంచాయత్ సెక్రటరీలకు ఈరోజే ఈరోజే మీకు వచ్చింది సార్ పేపర్ లైట్లో వచ్చింది ఏంటంటే ఒక మండల్లో సూచలైట్ జరిగితే దాదాపుగా రెండు కోట్లు అవినీతి అనేది అంటే మేము లేకపోతే ఎంత అవినీతి జరిగింది అనేది అది రికార్డులే చెప్తున్నాయి అది ఒక్క మండల్లో యావత్ తెలంగాణ మొత్తంలో అన్ని సోషలైడ్స్ జరిగి అంత జరిగితే మొన్న మంత్రి మంత్రిగారు ఒక మీటింగ్ పెట్టి పంచాయత్ సెక్రటేట్లు మీరు బ్రహ్మాండంగా చేసిండ్రు ఎక్కడ అవినీతికి పాల్పడలేదు మీరు బాగా పనిచేస్రు మీ పైన ముఖ్యమంత్రి గారికి అపారమైన నమ్మకం ఉంది ప్రేమ ఉంది అని చెప్పిండ్రు ఎక్క ఒక్క చిన్న ఇట్లా లేకుండా చేసిన అని చెప్తున్నాం ఈరోజు నేను ఒకటే ఈ స్టూడియో నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను సార్ నిజంగా మంత్రి గారికి ఆ నమ్మకం ఉంటే ఆయన సొంత గ్రామానికి నేను వెళ్తా అవినీతి జరగలేదు పంచాయత్ సెక్రటరీలు చేయడం వల్లనే బాగా జరిగింది పీలా ఉన్నప్పుడు ఏదో చేసిందని అంటుండ్రు కదా నేను ఒకటే చెప్తున్నా మంత్రి గారికి ఆయన సొంత ఊరికే నేను వెళ్తాను అవినీతి జరగలేదని ప్రూఫ్ చేయగలుగుతాడు కాదు ఇదంతా పాలసీ ఏంటంటే ఇందు ఇందులో అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు దీంట్లో అంటే మేము దాదాపుగా బాధ ఎట్లా చెప్పుకోవాలని అర్థం కదా సార్ పది నెలలుగా మేము చేయని ప్రయత్నం అంత లేదు మొక్కని వాళ్ళు లేదు ఈరోజు కృష్ణవేణి ఒక్కరే కాళ్ళు మొక్కడం కాదు మేము అనేక దాపాలుగా అనేక ప్రజాప్రతినిధులను అనేక వాళ్ళని మేము కాళ్ళు మొక్కినాం కాళ్ళు మొక్కినాం మా ప్రాధాయపడ్డం మేము పాశ్చాత్యపడ్డం నిజంగా సమ్మెకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది ఇట్లా పరిస్థితులను అర్థం చేసుకుంటే మేము చేసిన తప్పు గిట్ల ఇక్కడ ఏం లేదు సమ్మె అనేది అది కావాలని అంటే మాకు అట్లా మాకు అవసరం ముఖ్యమంత్రి అది మాకు ముఖ్యమంత్రి గారి పైన మంచి నమ్మకం ఉంది సార్ కాకపోతే సార్ గారు మీనా అంటే ఆయనకి ఏంటంటే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిండు మాపైన తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన నిగో అట్ చేస్తే మేము సారీ చెప్తున్నాం ఈ స్టూడియో తరఫుకెళ్ళి ఈ న్యూస్ నుంచి ఎందుకంటే మేము అయితే ఇక్కడ తప్పు చేయలేదు ఫోర్ డబల్ సెవెన్ నైన్ సర్క్యులర్ అనేది అది మా వ్యవస్థకు పేను ప్రమాదంగా మారినందుకే మేము అప్పటికే మూడు నెలలుగా అనేక కమిషన్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అనేక మంత్రి గారిని కానీ అందరికీ మేము వినతి పత్రాలు ఇచ్చకుండా పోయినాం మూడు నెలలుగా సర్కులర్ వచ్చిన తర్వాత ఇట్లా మా మిత్రుడు ఒక అయినా ఆల్రెడీ కోర్టుకి ఇట్లా వెళ్ళడం జరిగింది అయినా ఒక్కసారి ఇట్లా కనీసం అధికారులు సిఆడికి మీ పిలిచి మరి మీ అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు ఎందుకు ఈ సర్కులని మీరు ఎందుకు అనేది మాకు మాట్లాడి ఉంటే ఈ అంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి రాకపోయేది కానీ వాళ్ళు అసలు చేసినట్లు ఒకవేళ మేము ఇట్లా అంటే సమ్మెకి వెళ్ళే వాళ్ళం కాదు ఇటువంటి పరిస్థితి తెచ్చుకునేవాళ్ళం కాదు ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం మా మేము గత ఈ సమ్మె తర్వాత మేము ప్రభుత్వం ఒక ఎనిమిది తొమ్మిది నెలలు రెగ్యులర్గా అంటే మంత్రుల దగ్గరికి కలెక్టర్ల దగ్గరికి డిఆర్డిఓ దగ్గరికి వెళ్ళిన క్రమంలో మంత్రుల నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏంటంటే మీరు గ్రామస్థాయిలో మీరు రాజకీయంగా బలపడుతున్నారు మీరు రాజకీయాలు చేస్తున్నారు మీరు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు అనే క్రమం వచ్చినప్పుడు ఆ గ్రామస్థాయిలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడో కొంతమందికి ఆ అవకాశం కలిగింది ఎలక్షన్లో నిలవడానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిగా ఫీల్డ్ అస్టెంట్గా ఉంటే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలక్షన్లో నిలబడి ప్రజలు ఎన్నుకుంటే గెలిచారు తప్ప ఫీల్డ్ అస్టెంట్గా ఉండి ఎలక్షన్లో నిలబడి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాతనే గెలుస్తాడు తప్ప ఫీల్డ్ అస్టెంట్గా ఉండి గెలవలేడు కదా సార్ దాన్ని బేస్గా చూసుకొని రాజకీయంగా గ్రామస్థాయిలో మాకు ఇబ్బంది జరుగుతున్నది మీరు రాజకీయంగా ఎదుగుతున్నారంటే గ్రామస్థాయిలో ఎక్కడో కదా రిజర్వేషన్ కలిసి వస్తే ఒక ఎస్సీలో బీసీలో రిజర్వేషన్ కలిసి వస్తే ఆ గ్రామస్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకం ఉంటే కొంతమందిని గెలిపించుకుంటే గెలిపించుకోవచ్చు కాబట్టి అదే ఒక టెన్ పర్సెంట్ జరిగినటువంటి క్రమాన్ని మొత్తం నైంటీ పర్సెంట్కి ఆపాదించి వ్యవస్థనే రద్దు చేసే క్రమంలో ఈ ఇంతమందికి అన్యాయం చేయడము ఈ ఇందులో కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి దగ్గర నేనే బాగా పనిచేస్తున్నటువంటి బాగా ఇనిషియేటివ్ తీసుకొని మా పైన చెడు అభిప్రాయం చెప్పడనే అపోహితం మా మీద బాగున్నది ఎందుకంటే కమిషనర్ గారికి మేము అనేక సందర్భాల్లో కలిసి కమిషనర్ రఘునందన్ రావు రఘునందన్ రావు అనేక సందర్భాలు కలుస్తుంటే కనీసం మమ్మల్ని దగ్గర చాంబర్ విలిచి కూడా మాట్లాడలేని పరిస్థితి నా దగ్గర లేదు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుంటే మా స్థాయిలో ఉన్నటువంటి ఫీల్డ్ అస్టేట్లు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాట్లాడేటువంటి మా స్థాయి కాదు కాబట్టి మాకు ఈ మంత్రులు లేకపోతే కమిషనర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని వాస్తవానికి గ్రామ స్థాయిలో ఈ స్థాయిలో పని జరుగుతుందంటే పంచాయత్ సెక్రటరీ మాట్లాడదాం ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ ఏ పని చేస్తే వీళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుంటారో మళ్ళీ వీళ్ళని రెన్యువల్ చేస్తారు ఒక్కసారి సమాధానం చెప్పండి సార్ దయచేసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడు వేల ఏడు వందల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు మీద ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి దేనికోసం కొట్లాడి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డు మీద పడి చచ్చిపోవడానికే ఎవరైనా ఇరవై మూడు మంది చనిపోయారు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఎంత మంది చావులు చూసి చూడాలని మీరు వెయిట్ చేస్తున్నారు దయచేసి ఆలోచించిరాజు గారు ఉన్నారు మరో ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధిరాజు గారు ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది అసలు స్పందించట్లేదు దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా సార్ ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు వేల ఆరు వందల యాభై మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సరే మేము దీని వెనకాల కుట్ర అంటే మేము ఒకటేమనుకుంటున్నామంటే అసలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇందాక మా అన్నగారు కేశవలన్న గారు చెప్పారు అసలు ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏనాడు కూడా మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా పిలిచి మరి అసలు ఏంది మీ సమస్యలు లేదని కూడా విన్న సందర్భం కూడా ఎక్కడ లేదు అసలు ఉన్నటువంటి ఫీల్డ్ అసెంట్ ఉద్యోగం ఆనాడు రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు క్లియర్గా రోస్టర్ విధానంలో మొత్తం కూడా ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి ఒక రోస్టర్ విధానంలో ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గ్రామంలో రోస్టర్ విధానంలో రిజర్వేషన్ పద్ధతులలో రిటర్న్ ఎగ్జామ్స్ పెట్టి అక్కడ పది మంది ఇరవై మంది పెద్ద గ్రామ పంచాయతీలలో ఎక్కువ మంది పోటీ పడి రిటర్న్ ఎగ్జామ్ రాసి మెరిట్ ఆధారంగా మేము ఎన్నికైనటువంటి వాళ్ళం మాకిక్కడ ఒక చిన్న పోలిక ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇదే కేంద్ర ప్రభుత్వ పథకం అని చెప్పుకునే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీతము మేము పన్నెండు వేల పన్నెండు వందల గౌరవ వేతనానికి మేము ఇప్పినప్పుడు వాళ్ళకు పదిహేను వందల రూపాయలు గౌరవ వేతనం ఉండే వాళ్ళ భవిష్యత్తు చూడండి వాళ్లకు తల్లుల కమిటీ నుండి ఎవరైతే చదువుకున్న వాళ్ళని ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళు సూచినటువంటి వ్యక్తిని ఆ అంగన్వాడీ టీచర్గా ఎంపిక చేసే విధానం ఉండే కానీ దాన్ని క్రమేపీ మార్చి ఒక రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఆ అంగన్వాడీ టీచర్స్ని ఎంపిక విధానం కూడా పూర్తిలో జిల్లా స్థాయి కలెక్టర్ల ఆధీనంలో పద్ధతి ప్రకారము నిర్వహించడానికి సర్కులర్ పాస్ అయినాయి కానీ అదే రిటర్న్ పద్ధతులలో ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎంపికబడ్డటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కాలక్రమేణా ఫోర్ సెవెంటీ వన్ అనే ఒక సర్కులర్ తీసుకొచ్చి కేవలం సీనియర్ మేట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడే మా వ్యవస్థకు పెద్ద గొడ్డలు పెట్టిగా మారింది రాను రాను ఆ సర్కులర్ను మాడిఫై చేసుకుంటూ అసలు ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క ఎంపిక విధానాన్ని పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో చేయడం వల్ల అసలు మా భవిష్యత్తే అంధకారం అయిపోయింది అంటే మా ఉద్యోగ భద్రతకే పెద్ద ప్రమాదం అయిపోయింది క్లియర్గా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి సర్కులరు ఇక్కడ మీ స్టూడియో కూడా మేము తీసుకొచ్చాము జీవో నెంబర్ ఎయిటీ అండి ఆనాడు ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సర్కులర్ ఇది దీంట్లో పూర్తిగా ఫీల్ వస్తుంటే ఎంపిక విధానం ఏంటి అసలు వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ ఏంది మా ఎంపిక విధానం కూడా పూర్తిగా పంచాయతీ కార్యదర్శికు సహాయకులుగా ఉండాలి ఆనాడు గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ లేకుండే అది మీ అందరికి కూడా తెలుసు మీ అనుభవంలో కూడా ఉంది యావత్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఐదు గ్రామ పంచాయతీలు కలిపి ఒకటే సెక్రటరీ ఉండేవారు ఆనాడు గ్రామ పంచాయతీలో కేవలం ఉపాధాయ పథకం పనులే కాదు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని రకాల పనులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పనులు దానికి సంబంధించి కూడా జీవో నంబర్ ఫిఫ్టీన్ ఇచ్చారు దాంట్లో ఎంపీడీఓ బాధ్యతలు ఏంటి దాంట్లో తర్వాత పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు ఏంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఫీల్డ్ అసెంబ్లీ బాధ్యతలు ఏంటి అంటే ఇవాళ కేవలం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను మాత్రమే శిక్ష వేసి టోటల్ అప్ టు బాటం వరకు ఉన్నటువంటి పూర్తి స్ట్రక్చర్నంతా అలాగే ఉంచి కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఇంత అనగదొక్కడం అనేది నిజంగా దురదృష్టకరం ఈ సందర్భంగా మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం ఈ సర్కులర్లన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కులర్లు కాదా ఇవన్నీ చిత్తు కాగితాలతో సమానమా మరి ఇవాళ రాజ్యాంగము అనేకమైనటువంటి అంశాలను మనకు గుర్తు చేస్తుంది మరి ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నటువంటి మనం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం మరి ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఉద్యమ పంతాను మేము కూడా గౌరవించి నలభై రెండు రోజులు సకల జన్ల సమయంలో పాల్గొని మా జీతాలు కూడా కోల్పోవడం జరిగింది ఇవన్నీ మేము ఉట్టి మాటలుగా చెప్పేది అందరూ చూశారు ఆనాడు ఉపాధి కూలీలను మేము ఊరూరున కూడగట్టి బతుకమ్మలతోటి పీరులు చేసుకొని మేము కేసీఆర్ గారితో ఉద్యమంలో పాల్గొని నలభై రెండు రోజుల వేతనాన్ని కూడా మేము కోల్పోయినాం అవన్నీ కూడా ఇవాళ పై అధికారులు మా పైన ఇచ్చినటువంటి రిపోర్టు మా మిత్రుడు చెప్పినట్టు అసలు ఎన్నడూ కూడా మమ్మల్ని పిలిపించి మీ సమస్య లేదని కూడా అడగలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి మేము కలలు కలలుగానటువంటి ఎందుకంటే ప్రభుత్వ పథకంలో పనిచేస్తున్నాం కాబట్టి ఏదో వాలంటీర్గా పన్నెండు వందల గౌరవ వేతనతో పనిచేసినాం ఇవాళ మేము డిగ్రీలు పీజీలు తర్వాత ఉన్నత చదువులు చదివినప్పటికీ అప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది ఉన్న ఊర్లో సేవ చేసే అదృష్టం దొరికిందని చెప్పేసి మేము ఎంత కష్టం వచ్చినా ఎంత పని చెప్పినా ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో ఇవాళ చూడండి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఏడు వేల గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్ గ్రామాలు ఉన్నాయి అందులో మా శ్రమ ఎవరు అవునన్నా కాదన్నా వందకు వంద శాతం ఉంది ఓడిఎఫ్ అంటే మరుగుదొడ్ల నిర్మాణం దాంట్లో పూర్తిగా ఫీల్డ్ అసిస్టెంట్నే ఇంక్లూడ్ చేసినారు ఆ అంతా కూడా అది కట్టించినా కూడా మాకు ఎటువంటి దానికి సంబంధించి ఇన్సిడెంట్స్ కూడా రావు ఇవాళ ఆ శ్రమను అదంతా కూడా గుర్తించకుండా కేవలం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు ఏడనో ఒక చోట రెండు మూడు సంఘటనలు జరిగినాయని చెప్పి మొత్తం వ్యవస్థ మీదనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ పక్కన పెట్టడం కూడా చాలా దురదృష్టకరం మేము ఒకటి ఏంటని మాట్లాడదాం మాట్లాడదాం వన్ సెకండ్ త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏ సమాధానం ఈ ఏడు వేల ఏడు వందల మంది ఉద్యోగులకి సమాధానం చెప్పి మీరు ఎలక్షన్లోకి వెళ్తారు ఒక్కసారి మీరు ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది అదే వేదిక మీద ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ కాళ్ళ మీద పడి కొంగు చాపి మా ఉద్యోగం మాకు ఇవ్వండి అని వేడుకుంటుంటే సమాధానం చెప్పలేని మీరు ఏ రకంగా పోటీకి అర్హులో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ డిబేట్స్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి రాజ్ న్యూస్లో వీళ్ళే కాదు విద్యా వాలంటీర్లని ఇంతవరకు రెన్యువల్ చేయలేదు వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి ముట్టడిస్తున్నారు మిషన్ భగీరథలో కార్మికులు సబ్ ఇన్స్పెక్టర్లు వర్క్ ఇన్స్పెక్టర్లుగా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేసిన వేలాది మంది ఉన్నారు ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలను కూడా తీసి వాళ్ళందరినీ రోడ్డున మీద వేశారు వేల మంది నిరుద్యోగులు ఇలాంటి యువకులు దాదాపు నలభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎనిమిది వేల జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఏ సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి దాదాపు పదహారు లక్షల జీతం వెళ్తోంది మాకెందుకు కనీసం ఒక కుటుంబానికి ఎనిమిది వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా తీసేశారు దొర అని అడుగుతున్నారు సమాధానం చెప్పండి ఎలక్షన్లోకి వెళ్లే ముందు ఈ ఒక్క ఫోటోనే మీ ఓటమికి కూడా కారణం కావచ్చు చెప్పలేము వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్లాన్ ఏడు వేల ఏడు వందల కార్మికులని ప్రభుత్వం పూర్తిగా రోడ్డున పడేసింది వారి గురించే ఈ చర్చ త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకవేళ మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే మా నిర్ణయం ఎలా ఉంటుందో మీరు చూస్తారని అంటున్నారు చెప్పండి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మీ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది సార్ మా దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు వేల ఆరు వందల యాభై మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం దాదాపుగా మూడు వేల ఆరు వందల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బ్రదర్సు తర్వాత వాళ్ళ సన్నిహితు అన్నీ కలుపుకుంటే ఒక ఐదారు వేల మంది ఓట్లు గ్రాడ్యుయేట్స్ రూపంలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి మేము దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇన్ని రోజులు అనుభవించినటువంటి క్షోభకు మీరు త్వరలో ఒక పరిష్కారం చూపుతారనే నమ్మకంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినాము మా యొక్క భవిష్యత్తును మీరు ఖచ్చితంగా మాకు బంగారు భవిష్యత్తులో నిర్మాణం చేస్తారని మేము అనుకుంటున్నాము ఒకవేళ మీరు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకోకుంటే మేము హైదరాబాదులో మా కుటుంబాలు మా కుటుంబ సభ్యులతో మొత్తం ఒక ముప్పై వేల మందితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎవరి పొట్ట కొట్టలేదని ఒక నమ్మకం ఇంతవరకు మాపై ఉన్నది మా పొట్ట కూడా ముఖ్యమంత్రి కొట్టరు ఏదో ఒక నిర్ణయం అనేటువంటి తీసుకుంటారు సర్లే అధికారులు ఏదైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవ్వరేమో అనేటువంటి ఆలోచనతో మేము ఇంతవరకు వెయిట్ చూసినాము మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలను అందరు మంత్రులు కలిసినటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారికి ఏదో ఒక సందర్భంలో మీపై ప్రేమ చూపుతాడు మీపై కరుణ చూపుతాడు మీకు న్యాయమే చేస్తాడు అనేటువంటి చెప్తున్నారని కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా ఇన్ని రోజులు శాంతియుతంగా కరోనా సందర్భంలో కూడా ఎనిమిది నెలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై రెండు వంద ఇరవై ఇరవై రెండు మంది ఫీల్డ్ అస్టేట్స్ అర్ధాకలితో ఏమి చేయలేక ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్యతోని జీతాలు లేక డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జీతాలు లేక కుటుంబ పోషణ బరువై ఇరవై రెండు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించడం జరిగింది వాళ్ళ ఆత్మ శాంతించడానికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తిరిగి మా యొక్క ఉద్యోగాలు మాకు మళ్ళీ అప్పయప్పి మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారని మేము ఏరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే సార్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామ పంచాయతీలో రోజుగారి సేవకు అని ఒక రూపంలో ఉన్నది ఈవెన్ మన మిగతా స్టేట్స్లో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం దేశవ్యాప్తంగా ఉంది అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు లేరా అన్ని రాష్ట్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఒకరు ఉండాలి అది కేంద్ర చట్టమే చెప్తున్నారు ఓన్లీ తెలంగాణలో మాత్రమే తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి మేము ఏపీలో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు గౌరవప్రదమైనటువంటి వేతనం ఉన్నది వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాడుకు ఒక ఉద్యోగం ఇచ్చి కూడా ఫీల్డ్ అసిస్టెంట్ సర్వీస్ను కంటిన్యూ చేస్తూ ఆ గ్రామంలో ఒక్క గ్రామంలో ఇరవై మందికి ఉద్యోగాలు కంటిన్యూ చేస్తుండు అందులో మా ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూడా అందులోనే వాళ్ళొక విధులు నిర్వహిస్తూ మంచి భవిష్యత్తుతోని మంచి ఉద్యోగంతో మంచి వేతనంతో బతుకుతున్నారు మా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఫీల్డ్ అస్టెంట్కి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడదు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి రాష్ట్రం రాకముందు మీరు మాకు ఏమైనా భద్రత ఉంటుందేమో మా ఉద్యోగాలకి ఉద్యోగాలు ఏమైనా పర్మినెంట్ చేస్తుందేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వము అని అనుకున్నారు కానీ ఉన్న ఉద్యోగమే పోయే కాడికి వచ్చింది ఏమనిపిస్తుంది ఈ లో మేము రెండు వేల ఆరు నుంచి ఉద్యోగంలో రిక్రూట్మెంట్ అయినాక నుంచి సార్ డిగ్రీ డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నాము అదే ఉన్న ఊర్లోనే ఉద్యోగం కదా ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుంది కదా ఈ యొక్క ఆశతోనే ఇన్నాళ్ళ నుంచి నెట్టుకుంటూ వస్తున్నాం సార్ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నప్పుడు మేమందరము రిక్రూట్మెంట్ అయినప్పుడు వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి ఇవాళ మంచి గౌరవ వేతనంతోనో పదిహేను వేల పదిహేను వేల శాలరీస్తోనో వాళ్ళు ఇంకా అత్యున్నత స్థాయిలో ఉన్నారు మరి మొన్నటి కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కొత్త ఉద్యోగాలను వేసి పంతొమ్మిది వందల ఉద్యోగాలు కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే మేము ఒక సంవత్సరం పదకొండు నెలల నుంచి బయటనే ఉంటున్నాం సార్ మేము ప్రతి ఎక్కని మొక్క ప్రతిసారి మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి కలవడానికి లేదు కాబట్టి మంత్రుల చుట్టూ ఈ అసలు మేము బయటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఒక ఫోర్ డబల్ సెవెన్ అయిన స ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనే ఒక సర్క్యులర్ వల్ల అది నవంబర్ గత సంవత్సరం నవంబర్లో ఇచ్చారు సార్ ఆ నవంబర్లో ఇస్తే ఈ మాకు పెను ప్రమాదం ఉంది ఈ సర్కులర్ వల్ల ఈ సర్క్యులర్ను మా కొద్దిగా మా మీద ప్రయోగించకుండా కొద్దిగా చూడండి అని చెప్పి మేము అధికారుల చుట్టూ కమిషనర్ గారి చుట్టూ బాగా ఎన్నోసార్లు తిరగడం జరిగింది తిరిగిన తర్వాత దాన్ని మమ్మల్ని పిలవకుండా మాకు ఎలాంటి అధికారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరాల దాన్ని రి రివైజ్ చేసి మళ్ళీ పంపించారు సార్ అంటే ఎవరికైనా ఉద్యోగం చేస్తే కొద్దో గొప్ప పైకి వస్తుందని అనుకున్నాం కానీ మా ఉన్న దాంట్లో థర్టీ పర్సెంట్ అని ట్వంటీ పర్సెంట్ అని టెన్ పర్సెంట్ అని థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ అంటే ఒక జాబ్ కార్డ్కి ముప్పై పని దినాలు చేస్తే ఎనిమిది వేలు అని నలభై చేయాలన్నారు నలభై నుంచి తగ్గించారు రివైజ్ చేశారు రివైజ్ చేసిన తర్వాత ముప్పై రోజులు చేస్తేనేమో తొమ్మిది వేల శాలరీ అని మరి ఇరవై చేస్తేనేమో ఏడు వేల ఐదు వందలు తర్వాత టెన్ చేస్తేనేమో ఎంత మంది మహిళలు ఉంటారు ఇందులో చాలా మంది ఉన్నారు సార్ రెండు వేల పదిహేను వందల నుంచి థర్టీ పర్సెంట్ మహిళలు చాలా మంది ఉన్నారు మీరు మీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది మేము చాలా బాధలు ఉన్నాం సార్ చాలా ఆకలితో ఉన్నాం చాలా బాధతో పాటు మిగతా కొలిగ్స్ అంతా చాలా మంది అసలు చాలా మంది ఏడుస్తున్నారు ఎందుకంటే మేము ఆ బాధ్యత మేము కొద్దిగా యూనియన్ పరంగా మేము కొద్దిగా ముందలు ఉన్నాం కాబట్టి మాతో వాళ్ళు పంచుకున్న బాధలు చాలా ఉన్నాయి వర్ణనాతీతంగా ఉన్నాయి కృష్ణవేణి గారు ఇట్లా ఆమె రెండు సార్లు ఆల్రెడీ సూసైడ్ చేసుకుంటా అనే స్థితికి వెళ్ళింది ఆయన వాస్తవంగా ఉద్యోగం రాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న మా ఫీల్స్ట్రీలో చాలా మంది చనిపోతారు సార్ ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఎందుకంటే మాకు ఆ బాధ తెలుసు ఇప్పుడు నా మా ఉన్నారు సార్ నేనే ఉన్నా ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు నా కొడుకు బీటెక్ చేస్తుంది మా పాప ఇంటర్మీడియట్ చేస్తుంది ఇప్పుడు మా భార్యకేమో రెండు కళ్ళు లేవు ఆమెను తీసుకొని నేను ఇప్పుడు వెళ్ళలేను ఉన్న ఊర్లోనే ఏదో ఉందని దానితోనూ కుటుంబాన్ని నెట్టుకుంటూ స పిల్లలని ఏదో చదివించుకోవాలని ఉద్దేశం ఉన్నాను ఇప్పుడు అర్ధార్థంగా ఇప్పుడు ఉద్యోగం పోయింది అసలే కరోనా టైంలో ఏది చేయలేని పరిస్థితిలో వన్ ఇయర్ నుంచి ఈ ఈ ఈ ఈ ఈ సంవత్సరం మొత్తంలో నేను రూపాయి సంపాదన లేకుండా ఉద్యోగం కోసమే తిరుగుతున్నాను ఎట్లా నా కుటుంబం ఏంది పరిస్థితి ఏంది చాలా బాగా సడన్గా హైదరాబాద్ రూమ్ ఇప్పుడు మాకు అసలు చాలా ఇబ్బంది ఉంది ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమమే నిధుల కోసం ఉద్యోగాల కోసం నీళ్ళ కోసం జరిగినటువంటి తెలంగాణ అందుట్లో మేము తెలంగాణ ఉద్యమంలో మేము సకల జన్ల సమ్మెల ఇట్లా నలభై రెండు రోజుల జీతాన్ని పోటుకున్నాము స్వయాన నేను కళాకారుని నేను కేసీఆర్కు వ్యక్తిగతంగా చాలా అభిమానిని నేను టీఆర్ఎస్ మా కుటుంబ నేపథ్యంలో మొదటి నుంచి మేము టీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళం కానీ ఈరోజు ఏంటంటే ఏ ఉద్యోగం కోసమైనా ఆ రోజు గజ్జగట్టి పాటవాడినాము ఎవరినైతే ఆంధ్రోళ్ళు వెళ్ళగొడితే మన ఉద్యోగాలు మనకు వస్తాయనుకున్నాము అదే అదే తెల తెలంగాణ రాష్ట్రంలో అదే ఆంధ్ర వాళ్ళు మా నుంచి విడిపోయిన మిత్రులను ఈరోజు మంచి పొజిషన్లో హెచ్ఆర్ పాల్చి తీసుకొని ఉద్యోగ భద్రతను బతుకుతుండ్రు మేమేం ఉద్యోగం పట్టుకొని రోడ్డు మీద వాడి ఈరోజు భిక్ష కానీ ఈయన మేము ఆడుకుంది అంటే అడుకుంటున్నాం కాళ్ళు మొక్కిన కనికరం లేకుండా అయిపోయింది ప్రభుత్వాలు అసలు ఎవరుది ఈ ప్రభుత్వాన్ని కానీ ఎవరు అంటే ఇటువంటి వ్యవస్థను ఎవరు బాగు చేస్తారనేది మాకే ప్రశ్నార్థకంగా ఉండి కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా మాకు ముఖ్యమంత్రి గారిపైన ఒక నమ్మకం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎవరిని ఇట్లా పుట్టగొట్టలేదని ఒక పేరు ఉంది మా ఎప్పుడో ఒకసారి కనికరించే తన దయ చూపించి మాకు ఉద్యోగాలు ఇస్తారని ఒక భరోసతోన మేము ఇన్ని రోజులు ఓపిక పట్టుకున్నాం ఇంకా ఇప్పుడు ఓపిక పట్టుకునే టైం గిట్లో మాకు లేదు ఎందుకంటే అసలే ఒక సంవత్సరం కాలం అయిపోయింది ప్రాణం పోయి పోతుంటే ఓపికే పట్టుకొని పరిస్థితి కాబట్టి మేము మా కుటుంబాల మిత్రుడు మన శ్రీనివాస్ అన్నట్లు మేము మా కుటుంబాలు మేమంతా కలిసి రోడ్లపై కోసం అసలు హైదరాబాద్కు వచ్చి భిక్షాటన చేసాన మా ఉద్యోగాన్ని మేము సాధించుకున్నాలనేది మా కోరిక ఇప్పుడు ఇందులో మొత్తం దళిత ఎస్సీ ఎస్టీ బీసీ అంటే దాదాపు పద్దెనిమిది వందల మంది ఎస్టీలు ఉన్నారు మూడు వేల ఐదు వందల మంది ఎస్సీలు ఉన్నారు మూడు వేల ఐదు వందల మంది ఎస్సీలు ఉన్నారు మిగతా వాళ్ళంతా బీసీలు ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం క్లాస్ సో మీ జీవితాలని డిసైడ్ చేసి రొడ్డు పాలు చేస్తుంది ఒక రఘునందన్ రావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంకెవరు ఎర్రబల్లి దయాకర్ రావు వీళ్ళే కదా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇప్పటివరకు మీద మంచి అభిప్రాయం అనేది ముఖ్యమంత్రి గారికి మంచి అభిప్రాయం ఏదన్నా వీళ్ళు పనిచేస్తున్నారని సరే మీరు మీరు పాప ఆయన మా మా గోడు వినాలని మీరు చెప్తున్నారు కానీ ఆయనకి ఇదంతా తెలవక జరగట్లేదు ఆయన ఇగో అయింది మీరు సమ్మెలోకి వెళ్ళారని నా నా రాష్ట్రంలో నా రాజ్యంలో సమ్మె చేస్తారా ఎట్లా చేస్తారు మీ సావు మీరు చావు అదే ఆయన పాలసీ సిద్ధిరాజులు గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఒక ఒక ఎజెండా ఒక పాలసీ మీకు ఉండి ఉంటుంది ప్రభుత్వం వినే పరిస్థితి లేదు ఖచ్చితంగా వాళ్ళు నిద్రపోవట్లేదు హాయిగా నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నారు మీ చావు మీరు చావండి మీరు సస్తే మాకేంది మాకు పదహారు లక్షల జీతం మా ఇంటికి టంచన్గా నెలకబడుతుంది ఇబ్బంది అన్న సోయిలో వాళ్ళు ఉన్నారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఒకటే అండి మాకు కేసీఆర్ గారు ఉద్యమం చేయొద్దని సమ్మె చేయొద్దని ఒకవేళ సమ్మె చేస్తే మీ కర్మ మీరు చావరనంటే మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఫీషియల్గా వాళ్ళు సమ్మె చేశారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు మేము అంటే మేము ఎంచుకున్న పద్ధతిలో గతంలో ఫీల్డ్ అస్టెంట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నలభై రెండు రోజుల సకల జన్మల సమ్మె చేస్తేనే రాష్ట్రం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు అదే సమ్మె లేకపోతే రాష్ట్రం ఎక్కడిది వాళ్ళ ఎక్కడిది ఆ రాష్ట్రం రానప్పుడు ముఖ్యమంత్రి గారు పదవులు ఎలా ఉన్నారు కాబట్టి మేము సమ్మె చేయడం వల్లనే మమ్మల్ని పక్కన పెట్టడం అంటే ఇది నిజంగా కూడా మేము ఎంత దూరమైనా వెళ్తాము ఎందుకంటే మాకు చట్టాలు ఉన్నాయి ఈ భూమి మీద న్యాయం అనేది బ్రతికే ఉంది మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం ఉంది మేము ప్రజల మద్దతు కూడా కూడగడతామండి మీ ద్వారా మేము ఒకటే ఏం చెప్తున్నామంటే మీడియా ద్వారా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కుల సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి మేము ఇక్కడ మూడు వేల నూట యాభై మంది ఎస్సీ కుటుంబాలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒక్క మంది బీసీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అదేవిధంగా పద్దెనిమిది వందల మంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు అంటే ఇవాళ టోటల్ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఫీల్డ్ అసిడెంట్లు ఉన్నారు ఇంతమందికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఈ సభ ఈ మీ మీడియా ద్వారా మేము ఏమడుతున్నామంటే వీళ్ళు కూడా మాకు అంటే అండగా నిలబడాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారు ఎవరి పొట్ట కొట్టడు ఎంతోమంది ఉద్యోగస్తులకు కొంత మేలు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మాకు కూడా అదే పద్ధతిలో ఖచ్చితంగా మేలు చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది ఇప్పటికి కూడా మీ ద్వారా కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫీల్డ్ అస్సెంట్లు అత్యంత దీనస్థితిలో ఉన్నారు అసలు పదకొండు నెలల నుంచి వెళ్ళి ఉద్యోగం లేక ఉపాధి లేక మా మిత్రుడు చెప్పినట్టు మా వయసు అయిపోయిందండి ఇవాళ కార్మిక చట్టాలు చెప్తున్నాయి ఏందని అసలు ఐదు వందల మంది పనిచేసినటువంటి ప్రైవేట్ సెక్టార్లలోనే వాళ్లకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పించి సకల సౌ సౌకర్యాలతోటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ సమకూర్చి వాళ్ళతో చేసుకుంటున్నటువంటి సంస్థలు ఉన్నాయి అవి ప్రైవేట్ సెక్టార్లో చాలా ఉన్నాయి అవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు కూడా తెలుసు కానీ ఇవాళ ఇంత పెద్ద గవర్నమెంట్ సెక్టార్లో పదిహేను ఏళ్ళు పనిచేసి ఇవాళ మమ్మల్ని నిర్దాక్షిణంగా రోడ్నం పడేస్తే మేము ఎట్లా అవుకుంటామండి మేము సామరస్యంగా పద్ధతి ప్రకారము అయ్యా మేము మీకు ఒకటే విజ్ఞప్తి ఉన్నాం మా మీద మీకెవరో బ్యాడ్గా చెప్పి ఉండవచ్చు కానీ మేమంతా మీ పిల్లలమే మీ తెలంగాణ పిల్లలమే మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలియజేయడం కోసమే ఇన్ని రోజులు మేము సమయమనం తోటి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు కూడా ఒక ఒక విషయం అండి ఓకే తెలంగాణ ఒక 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 విషయం అండి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి ఫీల్డ్ లెస్ట్ అంటు కూడా ఐక్యంగా ఉన్నాం కారణం ఏందని అంటే మాకేం వేరే ఉద్యమాలు చేయడం చాతగా కాదు లేకపోతే గతంలో మేము పెద్ద ఉద్యమాలు చేసి అసలు ఏంటంటే అనేకమైనటువంటి హక్కుల కోసం మేము పోరాడినాం మాకు ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్నది కానీ ఇవాళ మేము ఉద్యమం ఎందుకు ఆ పంతాన్ని ఎంచుకోవట్లేదు అంటే ఒక సామరస్యపూర్వకంగా ఈ కరోనా టైంలో ప్రభుత్వానికి మా సేవలు అవసరం ఉన్నాయి మేము ఎక్కడైనా మిస్టేక్ చేస్తే వ్యవస్థను సరి చేయాల్సింది పోయి ఇవాళ ఫీల్డ్ లెసెంట్ల పైన ఇంత పెద్ద శిక్ష వేయడం తగదు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే భవిష్యత్ ప్రణాళికలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది ఒకవేళ స్పందించకపోతే మా గౌరవాధ్యక్షులు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మొత్తానికి ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను ఒక పిచ్చి కుక్కను చంపాలనుకుంటే ఆ కుక్కను పిచ్చి దాని ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చి కుక్క ముద్రేయాలంటే మొత్తం మా వ్యవస్థలో ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఓ కంప్యూటర్ ఆపరేటర్ ఈసీలు అంటే అక్కడ దాకా కలెక్టర్ల దాకా మొత్తం ఒక వ్యవస్థ ఉన్నది ఎక్కడైతే ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళను దండించడానికి వ్యవస్థ ఉన్నది సపరేట్ కోర్టు ఉన్నది సపరేట్ జడ్జిమెంట్ అది కేవలం ఆ వ్యవస్థలో మేము మాత్రమే తప్పు చేస్తున్నట్టు మిగతా వాళ్ళంతా కరెక్ట్ ఉంటున్నట్టు మా పైన ఒక చెడు అభిప్రాయం తీసుకొచ్చి ఈ స్థాయికి దారి తీయడం అది చాలా దారుణమైనటువంటి విషయం అది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తప్పనటువంటిది క్షేత్రస్థాయిలో కాదు పై స్థాయిలో కూడా అనేక మంది అనేక రకాలుగా ఉంటుంది దాని పరిశీలన చేసుకొని మాపై ఏదో ఒక రకంగా కరుణ చూపి మమ్మల్ని బయటకి థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్న మీకు అందరికీ మీరు పోరాటం చేయండి ప్రపంచానికి చూపించే బాధ్యత మాది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం కొత్త ఉద్యోగాల సంగతి ఆయన ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాల్సిన సమయం ఇది ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విషయంలో అన్నది ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏడు వేల ఏడు వందల కార్మికులు కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయని అంటే ఊహించండి ఒక్కసారి ఆ కుటుంబాలు ఎలాంటి దారుణమైన దుర్బలమైన పరిస్థితిని పరిస్థితిలో ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి మొత్తం తొంభై శాతం పైగా ఉన్నది ఈ ఈ ఫీల్డ్ అసిస్టెంట్లో దళిత బహుజనులు మాత్రమే కనీసం ఎకరం భూమి లేని కొన్ని కుటుంబాలు మాత్రమే ఇలాంటి కుటుంబాలని పూర్తిగా రోడ్డున పడేస్తున్నాయి కొంతమంది అని అంటే నిర్ణయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఆ కమిషనర్ రఘునందన్ రావు చేతిలో ఉంది ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు చేతిలో ఉంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిలో ఉంది వీళ్ళ చేతిలో రాజ్యం ఉంది ఇక్కడ ఉన్న దళిత బహుజనులు పేదలు పూర్తిగా రోడ్డున పడుతున్నారు ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళే కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యా వాలంటీర్లను ఇంతవరకు రెన్యువల్ చేయలేదు జీతాలు రాలేదు మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు ఇంతవరకు వాళ్ళకి ఉద్యోగాలు రా ఉద్యోగాల నుంచి తీసేసిన పరిస్థితి ఏ సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించండి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్